when I was falling. You move the crosses. ఆ బిడ్డను మాత్రమే నా తొట్టిలున్న బిడ్డని ఎత్తుకున్నారు నేనే ఎత్తుకుంటా నేనే ఎత్తుకుంటా నేనే ఎత్తుకుంటా నేనే ఎత్తుకుంటా అని నలుగురు చేతుల్లో ఒకరు రెక్కల మీదకి ఒకరు ఆ బిడ్డను ఎత్తుకున్నారు ఆ గుందుకుంటా అంటే పసివిల్ల కత్తిగా అంత ఆ బిడ్డ మాత్రమేనా గ్యాగ్యానికి ఆరోతన పెడతా బిడ్డ తత్త 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 ఏడ్చి ఏడ్చి బిడ్డ ఊపిరి పడతాంది ఇక్కడ బిడ్డ ఏడ్చ ఏడుపులు వంట సారల ఉన్నది కర్మ తల్లి అమరవాది బిడ్డ ఏడుపులు ఇన్నది वे मदलाव्यू बतक मन पिवन पेर अंतरना बिड पुटी मदलाव गोड वाले बिड रेप गोड सर कल अच्छे बिडे अक्रम्मा इंत गोकोल को ना बिड प्राणते सूर्य महाराज సంబర పడకుండమా కడుపు వండకుండమా అక్క కడుపు వండిందని మీ కొన్నంత సంబర పడకుండవతే అక్క पटंगी हाथ वारे का
Bye.
పుట్టిన పిల్లలు తరగతి పట్టినవా నడితే బాధలా కప్పరాడు కానీ అక్క కొడుకులు ఉంటారా కోరిక తీరాలి బిడ్డలు ఉంటారా ప్రభు తీరాలని మొక్కనే దేవుడు లేకపాయే మునుగనే కొండ లేకపాయనే అక్క అప్పుడు చూడు నలుగురు ఆడళ్ళు మొత్తం ధర 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 అమరవాది కొట్టగానే ధర ధర కొత్త రోజు మొత్తం చేరుకున్నారు వాళ్ళు యా మా బతుకుల మీద మన్నువయ్యా బతుకుల మీద దుమ్మువయ్యా మాకు ఒక కొడుకును ఒక బిడ్డను ఇచ్చేది ఉంటే వాళ్ళ మాత్రం గింది నిజల పాలు కాకపోతాం అని వల్ల వల్ల ఏడ్చుకున్నాను నాకు రాడు ఇక్కడ ఉండని రాజు తన సూర్య మహారాజ్ చూసి మరి నలుగురు భార్యలు పోయి వచ్చిందా రాకపోయిన సూత్రం కత్తిరికాడికెళ్ళి ఇంటికి వచ్చే వరకు నలుగురు ఇంటి కాళ్ళే ఉన్నారాట ఎడముఖం పిడముఖం పెట్టినవంటే ఏం చెప్పాలయ్యా మీ వదిన చల్లగుండా ఇలా పోయినాం నువ్వు ఇచ్చినవి మాత్రం పుట్టుకోసాలు పట్టంగిలు ఉడకపోయి పట్టంగిలు మాత్రం తొడిగినావు ఆ పుట్టుకోసాలు మాత్రం చిర్రపర్ర ఇంపి ఆడ వాడేసింది వసే నాలుగు ఒక్కలుగా ఇద్దరుగా నాలుగు ఆడలను చేసుకుని గడ్డ మీద తింటారు గాడి మీద నీళ్ళు అవుతారు మొడి మీద కందిసేళ్ళు ఒక్కలు కాకుండా ఒక్కల సంతానం కాదు మరి గొడ్డోళ్ళ నీడ మాత్రం తల మీద దయ్యాలే ముట్టదాట సాకలవ్వకు మాత్రం అన్నం పెడితే మాత్రం సాకలవ్వకు సంతానం లేదని పెడి 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 దెబ్బలు కొట్టింది ఇంకోసారి నా బిడ్డ ముఖం చూస్తే ఎడవకాలు చెప్తాం కొడతారు అంజలారా అని ఎట్ల పడితే అట్నే అన్నదయ్యా పిలువని పేరంటే ఇస్తారు మీకు మతనం చేసిన ఎందుకు వచ్చింది గొడ్డు ఉండలాల మీకు సంతానం లేదు నలుగురిని వేసుకున్నా ఏ ఒక్కరికి మీరు కనలేదు ఎప్పుడైనా మాట్లాడి ఏడుపడితే గట్టే కొట్టింది ఎందుకయ్యా ఈ పొగడ పాడగాడు ఇది నలుగురు ఆక ఎడవ పట్టిది కాకర చెట్టుకు నీళ్లు పోతే కాసు లేదు పూసు లేదు పర్రెకు కుడిది పెడితే కట్టు లేదు ఈను లేదు సకల తల్లి కన్నా ఇప్పుడు సంతానం లేదు మరణ ఇచ్చేది కాక మన ఇంటి మీద ఇది కూర తిట్ట పట్టే పోదేవుడు ఇచ్చినది నీ వదినే మన వరకు చూసినవా రాజు తన సూర్య మహారాజు మరి తల్లి పోదేవ బిడ్డలు వచ్చావా పేరు జై జై నందన జై జై నందన మరి ఆనాడు చూస్తున్నావా నలుగురు కలకల కలకల కన్నీరు తీసి అరే ఆ పోరి పాడబడా ఆ పోరి మీద మన్ను పోయి వాళ్ళ మీద దుమ్ము పోయి ఈ కాడికి వెళ్ళి వాళ్లకు మనకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకు మనకు జల సూత్రాలు వాసినట్టే అంటాను మరి వాళ్ళకు మనకు సంబంధం లేదు అన్నమోనే ఆడదాని మాట్లాడ గోడ పెట్టాడు మొగుడు మాట్లాడితే దడిగట్టునట్టు అన్నారయ్యా నలుగురు అక్కడు ఆ మాట అన్నమోని ఎప్పుడు రాదే తన సూర్య మహారాజుకు ఓనాడు కాకుండా ఓనాడు నా బిడ్డ అడరే ఇవాళ చిన్నది రేపు పెరిగి పెద్దగా ఇన్నాడు ఐదేళ్ల బిడ్డనాడు తరమాన పల్లెల్లో ఎత్తే రంగన పొంగన పల్లెకుమైన కాడ మరి మా అన్న అమరసింహ మహారాజు బిడ్డ ఎవరిని ఆ పిల్లలు అడుగుతా నేను ఈ బిడ్డ మీ అన్న బిడ్డ అంటే గప్పుడు చూసి సంబరపడతా రామా రామా చూసి సంబరపడతా రామా రామా
मन पड़ता पड़ते रेप रेडकल चूस्टे राज्य सूर्य सूर्य महाराज మరి ఎవలయ్యా అమరంగ నగరంలో మాత్రం ఊళ్ళో ఉన్న ప్రజలకు మాత్రం ఏమనుకున్నారు ఒరి గొల్లెం గోపాలు ఒరి పుచ్చకాయల లచ్చిగా అరే బంబాల దశరథం అరే ఇరు వెంకటి ఒక మాట కట్టెకు జెండ కట్టుకొని సిలియాట మార్గం పోవాలి అడివెంతో బంగారం ఆకెంతో శృంగారం పొడల పొడల గువ్వలు పొన్నమైన నీడిలు చిలకల పైరాలు శివకోటి లక్షలు అంశల పైరాలు అడగంత బంగారం ఆకేంత శృంగారం అరే ఎర్రగొడ కూర లేక ఏడేం లేదండి ఎర్రగొడ కూర అంటే ఎర్రగొడ కూర ఏందిరా అరే కట్ట కాదయ్యా మంసం అబ్బా ఏంది మంసం అరే పెద్ద గొర్రెం కొట్టుకురాలి అమ్మా పచ్చతోట కూర లేక పదేం లైకాలి పచ్చతోట కూర ఏదో అంటే పచ్చకూర పచ్చకూర వారి మనం పోయి షికారు చేసుకో తలడిస్తాను పెద్ద షికారు చేయాలి మనం కమ్ముల కొట్టుకురావాలి కన్నులకి ఇస్తే కాల్చి మార్చితే కళ్ళు పుణ్యాలతో ఉద్దోస్తారు ఊర్పిట్లు కదా సరే పర్వాలి నీళ్ళు బాణాలు ఇప్పుకొని